జైలు వెళ్తారా ఈ ఎలక్షన్స్ కి ముందు, లేదంటే మరి బెయిల్ మీద బయటకు వస్తారా ఏంటి అనేది కూడా చాలా మంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో మంచి ప్రశ్న. ముందుగా ప్రేక్షకులకి అందరికి కూడా, జ్యోతిష్యం అనేది సూచకం శాస్త్రం. ముఖ్యంగా మీకు నేను మీ ద్వారా నేను వినియోగించుకుని అంటే, దాదాపుగా మనకి ఈ సెలబ్రిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పొలిటీషియన్ ఆరు సినిమా వాళ్ళు ఎవరైనా సరే రియల్ డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇచ్చే ప్రయత్నం జరగదు. మేమే కొద్ది కొద్దిగా పురోహితులుగా మేము వాటిని సేకరిస్తుంటాం. నేను వాళ్ళ ముహూర్తాలు పెట్టడం కోసం అలా తీసుకుంటాం కాబట్టి, అలాగే మేము చంద్రబాబు నాయుడు గారివి జాతకం తీసుకోవడం జరిగింది. మేము వారి ఇంట్లో మా యొక్క సోదరులు ఎవరైనా సరే పూజలు చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మరి పర్ఫెక్ట్గా తీసుకోవడం జరిగింది. అయితే ఆయన రియల్ డేట్ ఆఫ్ బర్త్ మీకు మీ సోషల్ మీడియాలో కనిపించే డేట్ ఆఫ్ బర్త్ ఆల్మోస్ట్ 20 April 1950 చెప్తారు. రియల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 February 1952 11:42 AM అతను పుట్టారు. అలాగే మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గూగుల్లో వికీపీడియా ద్వారా తెలిసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 April 1950 అని 10:40 AM దాంట్లో క్లారిటీగా ఇచ్చారు. సరే, ఈ రెండింటిని మేము తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు అడిగేటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పాలంటే మేము రెండింటిని పరిశీలన చేయాలి. ఇంతకుముందు ఛానల్స్ వాళ్ళు అదే చెప్పాను, కొంతమంది మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, నీ జాతకం ఇవ్వచ్చు, నువ్వు జాతకాలు చూసుకోవచ్చు కదా, నీకు పాలిటికల్తో నీకేంది అవసరం అని చెప్పేసి అంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ద్వారా ప్రతి అంశాన్ని మేము చూడగలిగే అవకాశం మాకు ఉంటుంది. ఒక సైంటిస్ట్కి పదార్థం గురించి, ఇతరత్ర విషయాల గురించి ఎలాగైతే పరిశోధన చేస్తారో, మేము కూడా జ్యోతిష అంశాల ద్వారా దాన్ని కూలంకషంగా పరిశీలించేటువంటి అవగాహన అవకాశం మాకు ఉంటుంది. ఒక వస్తువు గురించి మీరు ఏదైనా అడగండి, దాని జ్యోతిష ద్వారా నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, ప్రస్తావంశంలో మీరు అడిగే ప్రశ్నకి సమాధానం, చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇలా ఉంది. ప్రస్తుతం అతని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 28/2/1952 11:42 AM తీసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారిది రేవతి నక్షత్రం 3వ పాదం మీనరాశి అవుతుంది. అలాగే లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. అలాగే 20 April 1950 అంటే 11:40 AM తీసుకున్నప్పుడు అది కృత్తిక నక్షత్రం అవుతుంది, వృషభ లగ్నం అవుతుంది. మరి రెండింటినీ కంపేర్ చేసుకోవాలి మేము. ఇక్కడ మాకు మీనరాశి ప్రధానంగా తీసుకుంటున్నాం మేము. అంటే సార్, ప్రస్తుతం అతనికి జాతకంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, రాహు యొక్క ప్రాబ్లం అతని జాతకంలో చాలా బలంగా ఉంది. రాహు పూర్తి స్థాయిలో అతనికి నష్టాన్ని కలిగించాడు. అందులోనూ ఈ దశమ రాజ్యాలే, ఈ రాజకీయ సంబంధమైన విషయంలో గత 10 సంవత్సరాల నుంచి మొదటి 4.5 సంవత్సరాలు మాత్రమే రాహు యోగించాడు. మిగిలినటువంటి 7.5 సంవత్సరాలు, రిమైనింగ్ 7.5 సంవత్సరాలు అతనికి యోగించే అవకాశాలు కష్టం. మరి ప్రస్తుతం జరిగినటువంటి 10 రోజుల పరిణామాలు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండబోతున్నాయి, మరి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అలాగే ఇతరత్ర పొలిటీషియన్స్ అందరు కూడా, నారా లోకేష్, భువనేశ్వర్ గారు, వీరందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నారు. అంటే ఒకవైపు భావోద్వేగాలు, ఒకవైపు ప్రజల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది, అదొక రకంగా ప్రభుత్వానికి కంటకం అంటే ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే సరే, ప్రశ్న అతనికి మీరు అడిగిన ప్రశ్న, అసలు అతనికి బెయిల్ వస్తుందా లేదా జైల్లో ఉండబోతున్నారు, ఎలక్షన్స్ ఉన్నది జైల్లోనే ఉంటాడా, మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలు. ముందుగా మీరు చెప్పింది, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, తొందరలో అతనికి ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో తొందరలోనే మీకు సోమవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తారు. ఆ రోజున వాదోపవాదాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జడ్జిమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చే అవకాశాలు సుస్పష్టంగా ఉంటున్నాయి, ఇందులో సందేహం లేదు. ఎలా చెప్తున్నారు మీరు, మరి అంత పకడ్బందీగా అతన్ని 409 ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు కదా. సో ఈ ఆధారాలు అనేవి నిరాధారమైనవి అని నిరూపించబడతాయి. ఈ ఆధారాలన్నీ కూడా నిరాధారమైనవి అని నిరూపించబడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ప్రజలు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, ఇందాక చెప్పినట్టుగా జ్యోతిషం సూచకం శాస్త్రం. ఓకే, సో అంటే మీ జాతకరీత్య ప్రకారం చంద్రబాబు నాయుడు గారి జాతకంలో జైలుకి వెళ్ళే అలాంటి ఏమైనా యోగాలు ఉన్నాయా? రైట్. ఇప్పుడు జాతకం ప్రకారంగా షష్ఠమ స్థానం అంటారు, అంటే లగ్నం నుంచి షష్ఠమ స్థానం అంటారు, 6వ స్థానం. ఇతని జాతకంలో ఇందాక చెప్పినట్టుగా 1952 మనం వేసుకున్నప్పుడు ఇతని షష్ఠమ జాతకంలో కుజుడు అనేవాడు ఇతని జాతకంలో షష్ఠమలు ఉన్నాడు. ఈ కుజుడు ఇతని జాతకంలో సప్తమాధిపతి వ్యయాధిపతి, అంటే మీకు ఈ భాష అర్థం కాకపోవచ్చు, 12వ స్థానాధిపతి శత్రుకారకం. సప్తమాధిపతి తప్పకుండా ఇతనికి అనుకూలవంతమైనటువంటి ఇతరులతో అనుసంధానం కలిగించేటువంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఈ యొక్క కుజుడు అనేవాడు, ఈ షష్ఠమ స్థానటువంటి కుజుడు అనేవాడు ఇతనికి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా సూటిగా చెప్తున్నాను, ఇప్పుడు ఈ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఏదైనా కారణం చేత మళ్ళీ ఏదైనా పొల్యూషన్ వెళ్ళడము, లేదా రిమాండ్ విషయంలో రాజకీయ ప్రత్యర్థుల యొక్క విషయాల్లో ఏదో వెళ్ళడం తప్ప, అంటే ఇటువంటి రిమాండ్ ఉండడం తప్ప జైలుకు వెళ్ళగలిగేటువంటి అవకాశము
మన చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఇక మీదట అతను బతుకున్నంత కాలం జైలుకు వెళ్ళడం అనేది జరగదు. ఇది రాసి పెట్టుకోవచ్చు అందరు కూడా, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. భవిష్యత్తులో రిమాండ్కి వెళ్ళవచ్చు, మళ్ళీ ఈ ప్రలోభాలు ఇది జరిగింది, మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి కావచ్చు, లేదా జగన్ గారే ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనేది మళ్ళీ ఒక మీటు మీలాంటి వాళ్ళు వస్తారు, వీరందరూ వచ్చి మళ్ళీ మనం పెట్టుకుందాం ముఖ్యమంత్రి ఎవరు అనేది. దాని మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే అవకాశం దగ్గర ఉంది. ఎందుకంటే జగన్ గారి జాతకం ఉంది, లోకేష్ గారి జాతకం ఉంది, అలాగే బాలకృష్ణ గారి జాతకం ఉంది, బాబు గారి జాతకం కూడా ఉంది, వీరందరి జాతకాలు ఉన్నాయి. జగన్ గారికి నేను వ్యతిరేకం కాదు, బాబు గారికి నేను అనుకూలవంతుని కాదు. జ్యోతిష్య ప్రధానమైనటువంటి సూత్రం ద్వారానే నేను జ్యోతిష అంశాలు చెప్పేటువంటి వ్యక్తిగా ఇక మీదట తను ఈ రిమాండ్ నుంచి తర్వాత మళ్ళీ ఒకసారి రిమాండ్కి వెళ్ళొచ్చు తప్ప జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు, అంటే మీరు పదాన్ని ప్రతి ఒక్కసారి అందరూ వాడుతున్నారు జైలుకు వెళ్ళడం ఇది జైలుకు వెళ్ళడం కాదండి, అతను రిమాండ్లో ఉన్నారు అంటే సాక్ష్యాధారాలని నాశనం చేస్తాడనే భావంతో అతన్ని 409 కేసెస్ ప్రతి ఒక్క వ్యక్తిని ఈవెన్ తో మోదీ గారిని అంటే సారీ మన యొక్క ఇండియన్ ప్రెసిడెంట్ని కానీ ప్రధానమంత్రి గారిని 409 కేసు పెడితే ఖచ్చితంగా వారిని లోపల ఉంచాలి, రిమాండ్ ఉంచాల్సిందే, ఇది రూల్. అటువంటి 409 కేసు ద్వారా అతను పెట్టారు తప్ప రిమాండ్లో ఉన్నారు తప్ప అతని జైలుకు వెళ్ళినట్టు కాదన్న విషయాన్ని ప్రేక్షకులు గుర్తించాలి. ఇక మీదట మీ అడిగే ప్రశ్నకు సమాధానం, అతని భవిష్యత్తులో జీవితకాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు.